రామచంద్రపురం రూరల్ టీడీపీ విస్తృత స్థాయి సమావేశం రామచంద్రపురం మండలం హసన్బాద గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకులు చింతపల్లి వీరభద్రరావు ఇంటి వద్ద నిర్వహించగా ముఖ్య అతిథిగా రామచంద్రపురం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. ఈ సమావేశంలో వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ జగన్ రెడ్డి పచ్చి మోసగాడు అని, ప్రజలకు తెలియచేసే విధంగా ప్రజలకు వివరించాలని, అలానే రాష్ట బీసీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణపై తనదైన శైలిలో మండిపడ్డారు. పేరుకే బీసీ మంత్రి అని, చేసిందేమీ లేదని, అంతా ఉత్తి మాటలే అని, అంతేకాకుండా బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని చెప్పుకుంటున్న మంత్రి వేణు, ప్రజాముఖంగా మీరు బీసీలకు న్యాయం చేసినట్టు మీరు బహిరంగంగా నిరూపిస్తే రామచంద్రపురం వదిలి కొత్తపేట వెళ్లిపోయి రాజకీయాలు మానేస్తా అని సవాలు విసిరారు. రామచంద్రపురం అంటే టీడీపీ అడ్డా అని, ఎందుకంటే గతంలో ఎన్నికలు గుర్తు చేసుకుంటే ఎక్కువ సార్లు టీడీపీ గెలిచిందని, వైసీపీ ఒక్కసారి మాత్రమే అని తెలియజేశారు. ఈ సమావేశంకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ చాలా పటిష్టవంతంగా ఉంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పార్టీని బంగాళాఖాతంలో కలిపి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయటం కోసం 175 నియోజకవర్గంలోని కూడా సిద్ధంగా ఉన్నారు. అందులో భాగంగానే ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ఏమాత్రం సందేహం లేదని నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే మాది ఒక సిద్ధాంతపరంగా ఏర్పడినటువంటి పార్టీ, గాలికి వచ్చినటువంటి పార్టీ గాలికే పోతుంది. అలా ఒక్క ఛాన్స్ ఇవ్వమన్నారు, ఒక ఛాన్స్ ఇచ్చారు, ఒక ఛాన్స్ తోటి ఇంటికి వెళ్ళిపోతారు. ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో 10 సార్లు ఎన్నికలు జరిగితే 4 సార్లు సత్తా చూపించింది తెలుగుదేశం. మొన్న కూడా తెలుగుదేశం పార్టీకి 70,000 ఓట్లు సుమారు వస్తే 75 ఓట్లు వైసీపీకి వచ్చాయి, 18,000 ఓట్లు జనసేన చీల్చుకుంటే ఒక్క శాంసన్ బయటపడింది ఈ పార్టీ. కాబట్టి రేపు ఎన్నికలు ఎప్పుడొచ్చినా చిత్తు చిత్తుగా తరింగొట్టి ఇక్కడ తెలుగుదేశం గెలవబోతుంది. అందుకోసమే మేమంతా పెద్దలందరి యొక్క ఆలోచనని తీసుకుని, యువకుల్ని, మహిళల్ని సమీకరించుకుని, అన్ని సామాజిక వర్గాల్ని చేరువ చేసుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసుకునే పనిలో ఉన్నాం.